ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు అధిక ధరలకు విక్రయించిన రసీదులు ఇవ్వకుండా రైతులకు అమ్మిన డీలర్లపై చర్యలు చేపడతామని రాయదుర్గం వ్యవసాయ ఉపసంచాలకులు లక్ష్మణనాయక్ అన్నారు. శుక్రవారం రాయదుర్గం వ్యవసాయ ఉపసంచాలకుల కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఎరువులు, పురుగుల మందులు, విత్తనాల డీలర్లకు పలు సూచనలు చేశారు. రైతులకు నాణ్యమైన విత్తనాలని అమ్మాలని, అలాగే ఎరువుల మందులు, పురుగుల మందులు విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. పురుగు మందులు, ఎరువులు, విత్తనాలు విక్రయదారులు, డీలర్లు అందరూ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి అలర్ట్గా ఉండాలి. ముఖ్యంగా సీడ్ విషయానికి వస్తే విత్తనాలు కల్తీ విత్తనాలు కానీ, స్పూరియస్ సీడ్స్ కానీ లేకుండా ఖచ్చితంగా మంచి క్వాలిటీ ఇన్పుట్స్, క్వాలిటీ సీడు మీరు కంపెనీ నుంచి కానీ లేదంటే డిస్ట్రిబ్యూటర్ కానీ తెప్పించి రైతులకు అందజేయాలి. మీ దగ్గర తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ డీసీ కానీ, ఇన్వాయిస్ కానీ స్టాక్తో పాటు తెప్పించాలి. అదేవిధంగా సంబంధిత కంపెనీకి సంబంధించినటువంటి సోర్స్ ఆఫ్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి. రైతులకు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మీరు బిల్లులు కూడా ఇవ్వాల్సి వస్తుంది. బిల్లులో రైతు సంతకం కూడా తీసుకొని లాట్ నంబర్ కూడా మెన్షన్ చేయాల్సి వస్తుంది. పొరపాటును ఆ సీడ్ ఏదైనా ఫెయిల్యూర్ అయితే లాట్ నంబర్తో సహా మీరు బిల్లు వేసి ఉండాలి. అందులో ఎటువంటి తేడా ఉన్నా మీ మీద యాక్షన్ తీసుకొని చట్ట ప్రకారము చర్యలు తీసుకొని పడుతుంది. అదేవిధంగా ఎరువులు కూడా మీరు కృత్రిమ కొరత లేకుండా సీజన్ వస్తుంది రెడీ సీజన్కు ముందే మీరు తెప్పించుకొని పెట్టుకోవాలి. అదేవిధంగా ఎంఆర్పికి మించి అమ్మరాదు. ఎరువులు, పురుగు మందులు కూడా రైతులు ఖచ్చితంగా బిల్లులు ఇచ్చి రైతు సంతకం తీసుకొని అమ్మాలి. ఇందులో ఎటువంటి తేడా ఉన్నా కూడా డీలర్ల మీద చర్యలు తీసుకొని పడుతుంది. అదేవిధంగా పురుగు మందులకు సంబంధించి కూడా ఏ కంపెనీ పురుగు మందులు వచ్చింది దానికి సంబంధించిన పీసీలు మీ దగ్గర అవైలబిలిటీలో ఉండాలి. సో ఖచ్చితంగా ఈ ఇన్స్ట్రక్షన్స్ డీలర్ అందరూ పాటించండి. ఎరువులకు సంబంధించిన ఫారం ఓ, పురుగు మందులకు సంబంధించినటువంటి పీసీ, విత్తనాలకు సంబంధించినటువంటి సోర్స్ ఆఫ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. అదేవిధంగా మీ షాప్లో ప్రైస్ బోర్డు, స్టాక్ బోర్డు ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. డోర్ నంబరు విజిబుల్గా ఉండేట్టు చూడాలి. షాప్ పేరు కనిపించే విధంగా ఉండాలి. మీకు సంబంధించిన గోడన్లను ఖచ్చితంగా మీ లైసెన్స్ నందు నమోదు చేసి ఉండాలి. అదేవిధంగా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఒకటే గోడన్లో వేసినప్పుడు విడివిడిగా ఉంచి నీట్గా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా స్టాక్ రిజిస్టర్స్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి ఉండాలి. ఇందులో ఎటువంటి తేడా ఉన్నా ఖచ్చితంగా చట్ట ప్రకారము చర్యలు తీసుకొని బడును. సో కాబట్టి డీలర్లు అప్రమత్తమై ఉండి రైతులకు మంచి సర్వీస్ చేసి మంచి క్వాలిటీ ఇన్పుట్స్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.